హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్. ఈరోజు మనం బాదాం మిల్క్ ప్రిపేర్ చేసుకుందాం. నైట్ అంతా బాదాం నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు తన పొట్ట ఈజీగా రావడానికి కొన్ని వాటర్ చేసి వేడి చేసుకొని వాటర్ బాయిల్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో నైట్ అంతా నానబెట్టుకున్న బాదాం వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం బౌల్లోకి. ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం. చూడండి పుట్టు ఎంత సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పుట్టు తీసుకున్నాం కదండి, మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ పోసుకొని దాన్ని పేస్ట్ లాగా పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా కాదండి, దీని లోపల ఉన్న పేస్ట్ని మనం తర్వాత స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఇలా కర్చీఫ్లో వేసుకొని వడగట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలని వేడి చేసుకుందాం. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ పాలు పోసి వేడి చేసుకుందాం. ఇవి కంప్లీట్ బాదంతోనే చేసుకున్న పాలండి. ఇలా కలుపుకొని 3 to 4 టీ స్పూన్స్ షుగర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. 1/4 టీ స్పూన్ సరే బాగా కలుపుకుందాం. పావు టీ స్పూన్ నట్మెగ్ పౌడర్ అండి, దీంతో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. చూడండి ఈ థిక్నెస్ సరిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక 1 1/2 అవర్ కూల్ చేసుకొని తాగొచ్చు. పైన బాదంతో గార్నిష్ చేసుకుందాం. మన బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. సమ్మర్ కాబట్టి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో కూల్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.